నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గల్ఫ్లో ఉన్న భారతీయులకు, ముఖ్యంగా మన తెలుగు వారికి నమస్తే అన్న. ఈరోజు మనం గల్ఫ్ దేశాలు జరిగిన వార్తా విశేషాలు చూసుకుంటేనా, ముందుగా మనం కువైట్ దేశవ్యాప్తంగా జరిగిన వార్తా విశేషాలు చూసుకుంటేనా, అంతర్జాతీయ విమానాలపై నిషేధం అయితే కొనసాగుతూ ఉందన్న. కాబట్టి ఎవరైనా సరే, ట్రావెల్ ఏజెన్సీలు కానీ ఎవరైనా సరే, మేము ప్రత్యేకమైన చార్టర్ ఫ్లైట్లు వేస్తున్నాం, డబ్బు కట్టండి అని చెప్తే ఎవరు కట్టద్దన్న. త్వరలోనే అఫీషియల్ న్యూస్ వస్తుంది, వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను. అప్పుడైతే మీరు డబ్బులు కట్టండి, ఎందుకంటే ఇప్పుడే మనకు పనులు లేక సరైన తిండి లేక మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఏడో ఒకసోటి అప్పు సొప్పు చేసి కడితే ఆ యొక్క డబ్బులు తిరిగి రాకపోతే మళ్ళీ మనం చాలా బాధపడవలసి వస్తుందన్న. కాబట్టి ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే అంతర్జాతీయ విమానాలకు సంబంధించిన 8వ తేదీ నుంచి మార్గదర్శకాలను అయితే మొత్తంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మొత్తంగా విడుదల చేసింది. దానికి సంబంధించిన సమాచారం కూడా ఒక వీడియో ఇది చేసి పెడతాను. అంతర్జాతీయ విమానాలపై 31 ఆగస్టు వరకు నిషేధం కొనసాగుతూ ఉందని చెప్పి కేంద్ర విమానయాన శాఖ అయితే ప్రకటించింది. ఒకవేళ చాలా మంది 8 నుంచి ప్రారంభం అవుతాయా అని అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి నేను పూర్తిగా సమాచారం సేకరించి మీకు రేపైతే వీడియో అప్లోడ్ చేసేదానికైతే ప్రయత్నిస్తానన్న. దాని గురించి సమాచారం అయితే నేను పూర్తిగా సేకరిస్తా. 8 నుంచి అందుబాటులోకి విమానాలు వస్తాయా లేదా అనేది పూర్తిగా సమాచారం తెలుసుకొని అయితే నేను మీకు చెప్తానన్న. తర్వాత చూసుకుంటేనా, 2 వారాల క్రితం కువైట్ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కువైట్ పౌరులనైతే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పిందన్న. దానికి సంబంధించి మొత్తంగా 4000 మంది కువైట్ పౌరులు అయితే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్న. నిషేధిత 31 దేశాల నుంచి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ మీదుగా కూడా వెళ్లేదానికి అనుమతి లేదు. అలాగే మనం వేరే దేశానికి వెళ్ళి ఆ దేశాల నుంచి కువైట్కి వచ్చినా కానీ తిరిగి వెనక్కి పంపబడతారని చెప్పి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలపడం జరిగిందన్న. కాబట్టి మనం కువైట్కి రావాలంటే ఎవరైతే ఏడైతే కరోనా వైరస్ తక్కువగా ఉందో ఆ యొక్క దేశానికి వెళ్ళి 14 రోజులు అక్కడుండి 72 గంటల ముందు పీసీఆర్ సర్టిఫికెట్ తీసుకొని వస్తే మిమ్మల్ని అనుమతిస్తామని చెప్పి కువైట్ మొత్తంగా యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే తెలపడం జరిగిందన్న. తర్వాత చూసుకుంటేనా, వెంటిలేటర్లు లేవని చెప్పి కరోనా సోకిన పౌరుడిని ఆసుపత్రిలో చేర్చుకోలేదని చెప్పి వచ్చే వార్తలనైతే మొత్తంగా ఆరోగ్య శాఖ అయితే ఖండించడం జరిగిందన్న. వెంటిలేటర్లు అయితే మొత్తంగా ప్రతి ఒక్క హాస్పిటల్లో ఐసీయూలో మొత్తంగా 45% వెంటిలేటర్లు ఉన్నాయని చెప్పి, దీనికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తంగా కరోనా వైరస్ మొదలైన నుంచి మొత్తంగా గరిష్టంగా 35% వెంటిలేటర్లే ఉపయోగించామని చెప్పి ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది. ఇటువంటి వార్తలను నమ్మవద్దు అని చెప్పి మొత్తంగా ఆ వార్తలను అయితే పూర్తిగా ఖండించిందన్న. తర్వాత చూసుకుంటే, కువైట్ ఆరోగ్య నియమ నిబంధనలు అమలు చేసే ప్రయత్నాల్లో భాగంగా సాల్మియా మరియు సూరాలోని రోడ్డుపై వదిలేసిన 12 వాహనాలను అయితే మున్సిపాలిటీ అధికారులు తొలగించడం జరిగిందన్న. అలాగే చూసుకుంటే ఆరోగ్య ఉల్లంఘనలు మొత్తంగా ఉల్లంఘించిన 33 దుకాణాలు అయితే మూసివేశామని చెప్పి, ఎవరైనా ఆరోగ్య నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే 139 కాల్ ఫ్రీ సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కువైట్ పౌరులు మరియు ప్రవాసులకు అయితే కువైట్ మున్సిపాలిటీ అధికారులు అయితే మొత్తంగా అభ్యర్థించడం జరిగిందన్న. తర్వాత చూసుకుంటే, కర్ఫ్యూ ఉల్లంఘించిన 9 మందిని అయితే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అందులో 7 మంది కువైట్లు ఉంటే 2 ప్రవాసులు ఉన్నారు. మొత్తంగా హవల్లీ గవర్నరేట్లో 6 మంది అరెస్ట్ చేయబడితే అహ్మదీ గవర్నరేట్లో 3 అయితే అరెస్ట్ చేయడం జరిగిందన్న. ఈరోజు చూసుకుంటే దినార్ రేటు 243.1 పైసాగా అయితే ఆల్ముల్లా ఎక్స్చేంజ్లో ఉందన్న. తర్వాత వందే భారత్ మిషన్లో భాగంగా మొత్తంగా నిన్నైతే 3164 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారని చెప్పి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయితే హర్దీప్ సింగ్ పూరి గారి తెలపడం జరిగింది. విమాన షెడ్యూల్ను అయితే కువైట్ ఎంబసీ మా యొక్క ట్విట్టర్ అలాగే ఫేస్బుక్ పేజీలో ఇండియా ఇన్ కువైట్ అని కొడితేనా మీకు ఇండియన్ ఫేస్బుక్లో అయినా సరే ట్విట్టర్లో అయినా సరే మీకైతే ఈ యొక్క పేజీలు అయితే ఓపెన్ అయితే దాన్ని ఫాలో అవుతే మీకైతే షెడ్యూల్ వచ్చినప్పుడు కూడా మేము చెప్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటామని చెప్పి కువైట్ ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా తెలపడం జరిగింది. తర్వాత మనం కరోనా వైరస్ యొక్క వివరాలు తెలుసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా 1,82,80,406 కేసులు నమోదైతే గడిచిన 24 గంటల్లో 3,970 మంది మరణించడం జరిగిందన్న. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 693,714 మంది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మరణించడం జరిగింది. తర్వాత మనం భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే, గడిచిన 24 గంటల్లో 52,972 కేసులు నమోదైతే మొత్తంగా 18,03,695 కేసులు నమోదవడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 771 మంది మరణిస్తే మొత్తంగా 38,135 మంది
భారత దేశ వ్యాప్తంగా మరణించడం జరిగిందన్న. తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల 983 కేసులు నమోదైతే మొత్తంగా 67,660 కేసులు నమోదవడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 11 మంది చనిపోతే మొత్తంగా 551 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 7,822 కేసులు నమోదైతే మొత్తంగా 1,66,586 కేసులు నమోదవడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 63 మంది చనిపోతే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,537 మంది మరణించడం జరిగిందన్న. తర్వాత మనం కోవిడ్ దేశవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ యొక్క వివరాలు తెలుసుకుంటే గడిచిన 24 గంటల్లో 388 కేసులు నమోదవడం జరిగిందన్న. మొత్తంగా 68,299 కేసులు నమోదవడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 526 మంది అత్యధికంగా మొత్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లడం జరిగిందన్న. ఇప్పటి వరకు 59,739 మంది సంపూర్ణ ఆరోగ్యంతో అయితే కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. నాలుగురు అయితే గడిచిన 24 గంటలు చనిపోతే మొత్తంగా 461 మంది కోవిడ్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 2,038 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తే మొత్తంగా 511,599 మందికి ఇప్పటికి వరకు కోవిడ్ లో కరోనా వైరస్ పరీక్షలు అయితే నిర్వహించారన్న. మొత్తంగా చూసుకుంటే 8,099 మంది కరోనాలో ఇప్పటి వరకు పలు ఆసుపత్రుల్లో ఉండి ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారన్న. అందులో 126 మంది మాత్రమే ఐసీయూలో ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఇప్పటి వరకు ఉన్న కువైట్ వార్తా విశేషాలు. తర్వాత మనం దుబాయ్ దేశవ్యాప్తంగా ఉన్న వార్తా విశేషాలు చూసుకుంటేనా, షార్జా ఆల్దైద్ నగరంలో ఒక భవనంలో 6వ అంతస్తులో 24 ఏళ్ల భారతీయుడు మృతి చెందినట్లు పోలీసులు అయితే తెలపడం జరిగిందన్న. ఈ యొక్క సంఘటన 31 జూలై జరిగిందని చెప్పి మృతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది, మేమైతే దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు అయితే ప్రకటించడం జరిగిందన్న. ఈద్ సెలవు దినం సందర్భంగా అబుదాబి పోలీసులకు ఎమిరేట్స్ అంతా 26,000 కాల్స్ వచ్చాయని చెప్పి అత్యవసర పరిస్థితులు ఏవైనా సంఘటనలు జరిగితే మాకు కాల్ సెంటర్కు ఫోన్ చేసేదానికి మీరు ఏమాత్రం ఆలోచించవద్దని చెప్పి సెంట్రల్ సెక్టర్ ఆపరేషన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ నాజర్ సులేమాన్ అల్ మస్కారి గారు అయితే తెలపడం జరిగిందన్న. తర్వాత మనం చూసుకుంటే గత 2 ఏళ్లలో దుబాయ్లో సగటున నెలకు 5,833 మొక్కలు నాటామని చెప్పి మొత్తంగా ఈ 2 ఏళ్లలో 1,40,000 మొక్కలు దుబాయ్ దేశవ్యాప్తంగా నాటామని చెప్పి మొత్తంగా దుబాయ్ మున్సిపాలిటీ అయితే ప్రకటించడం జరిగిందన్న. తర్వాత మనం చూసుకుంటేనా, సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యుఏఈలో జరగనున్న ఐపీఎల్కి అయితే మన భారత ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 10 వరకు అయితే యుఏఈలో అయితే ఐపీఎల్ జరుగుతూ ఉందని చెప్పి మొత్తంగా బీసీసీఐ కూడా ప్రకటించడం జరిగింది. మే 7వ తేదీ నుంచి ఇప్పటిదాకా 250,000 మంది భారతీయులు స్వదేశానికి వెళ్లారని చెప్పి ఇండియన్ మిషన్ దుబాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం స్వదేశానికి వెళ్లేందుకు 500,000 మంది భారతీయులు అయితే దుబాయ్ ఇండియన్ ఎంబసీ మొత్తంగా వెబ్సైట్లు అయితే రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి ఈ యొక్క గణాంకాలు అయితే చెబుతూ ఉన్నాయన్న. అలాగే పబ్లిక్ ప్రాంతాల్లో మాస్కులు లేకుండా ఎవరైనా తిరిగితే 3,000 దిరాముల జరిమానా విధిస్తామని దుబాయ్ పోలీసులు తెలపడం జరిగింది. అలాగే మనం ట్యాక్సీలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉన్నా కానీ మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కుటుంబంతో మీరు ఇద్దరు ఉండి మళ్ళీ వేరే మనిషి ఎవరైనా ట్యాక్సీలు ఎక్కితే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పి మొత్తంగా దుబాయ్ పోలీసులు అయితే ప్రకటించడం జరిగిందన్న. తర్వాత మనం సౌదీ దేశవ్యాప్తంగా ఉన్న వార్తా విశేషాలు అయితే చూసుకుందామన్న. మక్కాలో చూసుకుంటేనా, మక్కాలోని 5-స్టార్ మొత్తంగా ఒక సెలూన్లు అయితే 5-స్టార్ స్థాయిలో అయితే మక్కా యాత్రికులకు మొత్తంగా సౌదీ ప్రభుత్వం అయితే అరేంజ్ చేసిందన్న. తర్వాత మనం చూసుకుంటే సౌదీ ప్రముఖ టూరిస్ట్ గైడర్ జమాన్ గారైతే కరోనాతో మృతి చెందడం జరిగిందని చెప్పి ఆరోగ్య శాఖ అయితే ప్రకటించడం జరిగింది. హజ్ తీర్థయాత్ర ముగింపు గుర్తుగా అయితే వీడ్కోలు ప్రదక్షిణ చేయడానికి మొత్తంగా అందరు యాత్రికులందరూ మక్కాకైతే తిరిగి లాస్ట్ తిరిగి ప్రదక్షిణలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వాళ్లకు ఆరోగ్య జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉన్నారని చెప్పి సౌదీ ఆరోగ్య శాఖ అయితే తెలపడం జరిగిందన్న. అలాగే చూసుకుంటేనా, రెస్టారెంట్లా మారిన ఒక బార్బర్ షాప్ను అయితే సౌదీ అధికారులు సీజ్ చేయడం జరిగిందన్న. హెల్త్ సర్టిఫికెట్ ఆరోగ్య నియమ నిబంధనలు ఏవీ పాటించలేదని చెప్పి అలాగే షాప్ స్పాన్సర్కి అయితే అధికారులు అయితే సమన్లు జారీ చేయడం జరిగిందన్న. గడిచిన 24 గంటల సౌదీ దేశవ్యాప్తంగా 1,258 కేసులు నమోదైతే మొత్తంగా 280,093 కేసులు నమోదవడం జరిగిందన్న. గడిచిన 24 గంటల్లో 33 మంది మరణిస్తే మొత్తంగా సౌదీ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,949 మంది మరణించడం జరిగిందన్న. తర్వాత మనం ఖతర్ దేశవ్యాప్తంగా వార్తా విషయాలు చూసుకుంటేనా, ఈద్ సెలవులు
మూడు రోజుల పాటు ఉంటే అంబులెన్స్ల యొక్క వినియోగం తగ్గిందని చెప్పి, అలాగే గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది చాలా తక్కువని చెప్పి, దీనికి కారణం ఏదని అధికారులు చెప్తుంటేనా, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ను ఎలా ఉపయోగించాలో ప్రజలలో ఒక అవగాహన ఏర్పడిందని చెప్పి మొత్తంగా అధికారులు అయితే తెలపడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటేనా, ఖత్తర్ ప్రభుత్వం దేశంలోని ప్రవాస సమాజానికి ఈద్ను ఇంట్లోనే జరుపుకునేందుకు మొత్తంగా అయితే మా ఈద్ 1-2 అనే ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగిందన్న. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత మొత్తంగా 17 దేశాలకు చెందిన 50,000 మంది ప్రవాసులకు ఎవరైతే ఉన్నారన్న, మొత్తంగా 25,000 ఆహార కూపన్లు అయితే జారీ చేసినట్టు ఖత్తర్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. వందే భారత్ మిషన్లో భాగంగా ఈరోజు త్రివేంద్రానికి ఒక విమానం బయలుదేరిందన. మొత్తంగా 147 విమానాల ద్వారా ఇప్పటి వరకు 25,864 మంది భారతీయులు స్వదేశానికి వెళ్లారని, అందులో 467 మంది పిల్లలు ఉన్నారని చెప్పి ఖత్తర్ ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. గడిచిన 24 గంటల 215 కేసులు నమోదైతే మొత్తంగా 111,322 కేసులు నమోదైనా. గడిచిన 24 గంటలు ఖత్తర్ దేశవ్యాప్తంగా ఎవరు మరణించలేదు. ఇప్పటి వరకు 177 మంది మరణించడం జరిగింది. బహ్రెయిన్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటేనా, ఈద్ సందర్భంగా అన్ని గవర్నరేట్లు అయితే పోలీసులు అయితే పెట్రోలింగ్ చేయడం జరిగిందన్న. రోడ్లు అలాగే షాపింగ్ మాల్స్ అలాగే రెస్టారెంట్లు ఎక్కడ రద్దీ ప్రాంతాలు ఉన్నాయో, అలాగే జరుగుతూ ఉన్న 5 బహిరంగ సభలనైతే పోలీసులు అడ్డుకున్నట్లయితే వాళ్ళు ప్రకటించడం జరిగిందన్న. అలాగే చూసుకుంటేనా, ఆమోదించిన బడిన ల్యాబ్లో పీసీఆర్ సర్టిఫికెట్లు తీసుకుని రాకుండా వచ్చిన ఒక విమానం అయితే బహ్రెయిన్ ఎయిర్పోర్ట్కి వచ్చిందన. అక్కడ ఆమోదించబడిన ల్యాబ్లో పీసీఆర్ సర్టిఫికెట్ తాలేదని, ఆ యొక్క విమాన ప్రయాణికులనైతే తిరిగి వాళ్ళ దేశానికి అయితే పంపించామని చెప్పి బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారన్న. మొత్తంగా చూసుకుంటేనా, 842,992 మందికి మొత్తంగా ఈ యొక్క కరోనా పరీక్షలు నిర్వహించామని చెప్పి ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు గడిచిన 24 గంటల 346 కేసులు నమోదైతే మొత్తంగా 41,536 కేసులు నమోదవడం జరిగిందన. మొత్తంగా ఇప్పటి వరకు 147 మంది బహ్రెయిన్ దేశవ్యాప్తంగా చనిపోతే గడిచిన 24 గంటలు ఒక్కరు కూడా చనిపోలేదన. తర్వాత మనం ఒమన్ దేశవ్యాప్తంగా చూసుకుంటేనా, ఒమన్లో నవంబర్ మొదటి బ్యాచ్ 3 ప్రత్యేకమైన కాశ్మీర్ యాపిల్నైతే మొత్తంగా ఒమన్ మార్కెట్లోకి తెచ్చామని చెప్పి వాటినైతే మొత్తంగా భారత రాయబార కార్యాలయ అధికారి అయితే ప్రారంభించడం జరిగిందన. తర్వాత చూసుకుంటే, న్యాయ మంత్రిత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక సీనియర్ సలహాదారుడైతే మరణించడం జరిగింది. దానికి సంతాపంగా మొత్తంగా ఒమన్ న్యాయ మంత్రిత్వ శాఖ అయితే సంతాపం తెలపడం జరిగిందన వారి కుటుంబానికి. ఒమన్లో రక్తదాతల కొరత ఉందని చెప్పి అత్యవసరంగా రక్తదానం చేసేవారు ముందుకు రావాలని చెప్పి ఒమన్ ప్రభుత్వం అయితే ప్రకటించిందన. ఎవరైనా మీకు ఆసక్తి గలవారుంటే దగ్గరలోని మొత్తంగా బ్లడ్ కేంద్రాలు, రక్త పరీక్షా కేంద్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి మీరు బ్లడ్ ఇవ్వచ్చని చెప్పడం జరిగిందన. ఆరోగ్య నియమాలు పాటిస్తూనా మర్చిపోవద్దు. తర్వాత చూసుకుంటేనా, విజయవంతంగా 99వ రోజు లాక్డౌన్లోకి ఒమన్ అయితే ప్రవేశించడం జరిగిందన. తర్వాత చూసుకుంటేనా, 4 ఆగస్టు సుప్రీం కమిటీ మీటింగ్ జరుగుతుందన్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పి గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ అయితే తెలపడం జరిగింది. అలాగే చూసుకుంటేనా, ఆరోగ్యం విషమించిన ఒక ప్రవాసుడినైతే మొత్తంగా ముసండం గవర్నరేట్లోని కసబ్ హాస్పిటల్ నుంచి మస్కట్లోని ఒక హాస్పిటల్కి అయితే రాయల్ ఉమెన్ ఫోర్స్ అయితే హెలికాప్టర్లో తరలించడం జరిగిందన. కరోనా వైరస్కు సంబంధించిన వివరాలు 4వ తేదీ వరకు రావు కాబట్టి అన్న. ఇవన్న ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ శుభ్రాత్రి, నమస్తేనా, జై హింద్.